नमस्ते केसीआर 115 సీట్లను ప్రకటించిండు ఆల్్రెడీ సిట్టింగ్ సిట్టింగ్లకే సీట్లు ప్రకటించిండు సో కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు వడపోత కార్యక్రమం నడుస్తుంది సో బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించే పనిలో సో బీజేపీ ఉన్నది బహుజన్ సమాజ్ పార్టీ నుంచి త్వరలో పెద్ద ఎత్తున అభ్యర్థులను ప్రకటిస్తున్నామని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా చెప్పిండు సో తెలంగాణ రాష్ట్ర బోర్డర్లో ఉన్నటువంటి కోదాడ నియోజకవర్గం గురించి కొసేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు పిల్లుట్ల శ్రీనివాస్ ఉన్నారు కోదాడ నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జ్ నమస్తే నమస్తే ఎట్లా ఉంది కోదాడలో పరిస్థితి సో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్యదే ఉన్నారు సో మీరు కూడా ఒక బీసీ నేత ఆయన కూడా ఒక బీసీ నేత మరి ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ కోదాడలో బహుజన్ సమాజ్ పార్టీ అద్భుతంగా ఉంది అది మనం చెప్పడం కాదు ఆల్రెడీ కోదాడ నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీకి చాలా అంటే బలోపేత దిశగా పోతున్నాం రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా మేము గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే కోదాడ మల్లన్న అడ్డా అని చెప్పుకుంటారు కదా అక్కడ కోదాడ మల్లన్న అడ్డా అంట సో మళ్ళీ గెలవబోతున్నారు రెండోసారి అని ఆయన చెప్తున్నాడు సో ఏదో ఇంటర్వ్యూలు కూడా చెప్పినట్టున్నాడు ఎవరెన్ని ఏషాలు వేసినా కూడా మళ్ళీ గెలిచేది నేను మరి ఎట్లా కొడతారు ఈసారి మాకు ఏషియాలు వేయాల్సిన అవసరం లేదు ఆయన ఇచ్చినట్టుగా మేము వేయలేము ఆయన ఎప్పుడో గతంలో చిన్న వయసులో చదువుకున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రాజకీయాల కోసం ఎమ్మెల్యేగా నిలబడటం కోసం కోదాడ వచ్చింది కానీ మేము అక్కడే పుట్టినాం అక్కడే పెరిగినాం అక్కడే చదువుకున్నాం అక్కడే రాజకీయాలు నేర్చుకున్నాం అక్కడే మేము మళ్ళీ నిలబడటానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళకి మాకు మ్యాన్ టు మ్యాన్ పరిచయాలు ఉన్నాయి ఆయనలాగా ఏదో పైనుంచి అంత ఆస్తులు సంపాదించుకొని హైదరాబాద్లో ఏం చేసినా ఎట్లా చేసినా తెలియక ఆయన ఎప్పుడు ఎందుకు వచ్చినో తెలియదు వచ్చి కాంగ్రెస్ పార్టీలో నేనున్నా నేను కూడా అభ్యర్థిని అనే విషయంగా అప్పుడు వచ్చిండు తర్వాత అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నారు మొన్న గెలిచిండు కానీ మేము అట్లా కాదు ఒక కార్యకర్తగా జెండా పోసాం నాయకులకు జేజేలు పెట్టాం అదే అదే పార్టీలని విభేదించకుండా కూడా మంచి నాయకత్వం కోసం మళ్ళీ ఎదురు చూసాం ఆ సందర్భంలో మాకు బహుజన సమాజ్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రూపంలో మంచి నాయకత్వం దొరికిందని బలం అంటే ఆ బలమైన నమ్మకంతో బహుజన సమాజ్ పార్టీలోకి వచ్చినాం సో అభ్యర్థిగా మీరే ఉండబోతున్నారా బీఎస్పీ నుంచి కోదాడలో అంటే అభ్యర్థి నేనే అని ఇప్పటివరకు పార్టీ అధిష్టానం కూడా చెప్తుంది ఇంకా మెరుగైన అభ్యర్థి వచ్చినా కూడా మేము త్యాగం చేయడం మా పార్టీలో ఏంటంటే సిద్ధాంతం ఉంటుంది కానీ నేను అభ్యర్థిని నా గడ్డ నా అడ్డ అని మేము చెప్పుకోలేము మేమేంటంటే బహుజన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి ఎందుకంటే 70 సంవత్సరాల స్వతంత్రంలో స్వతంత్ర భారతదేశంలో కూడా ఇప్పటి వరకు కూడా ఆధిపత్య వర్గాల కింద మోజేతి నీటి తాగే నాయకులు ఉన్నారు లేదు తప్పితే మన స్వతంత్ర నాయకత్వంతో బహుజనులకి అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితిలో ఏ పార్టీ లేదు ఏ నాయకుడు లేడు ఇలా బీసీ నాయకుడిని బీసీ నాయకుడిని అని చెప్పుకుంటున్నాం ఒక మాట అడుగుతున్నా ఇదే బీసీ నాయకుడు గెలిచిన తర్వాత ఏ పార్టీ అయితే ఉన్నదో ఆ పార్టీ జెండాకి ముక్కుతాడు ఆ పార్టీ నాయకుడికి పాలాభిషేకాలు చేస్తాడు తప్పితే బీసీల కోసం అసెంబ్లీలో పోయి ఒక్క మాటనే మాట్లాడతారా ఎస్సీల కోసం అసెంబ్లీలో పోయి ఒక మాటనే మాట్లాడతారా ఎస్టీల కోసం కానీ మైనార్టీల కోసం కానీ ఆ ఎవరైతే అధినాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని ఎదిరించి మాట్లాడే దమ్ము ఆ బీసీ కార్డు ఎస్సీ కార్డు ఎస్టీ కార్డు మైనార్టీ కార్డు పెట్టుకుని పోయే నాయకులకి ఉన్నదా కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నదే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం వీడు ఖచ్చితంగా మేమందరం అసెంబ్లీలో పోతే 100% ప్రభుత్వాన్ని నిరదీస్తాం మన వర్గాలకి ఏదైతే అత్యధిక జనాభా ఉన్న వర్గాలకి ఏవైతే న్యాయం జరగాలో ఆ న్యాయం కోసం పోరాడతాం మేము డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి వచ్చినాయి కోదాడలో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి అర్హులైనంత వాళ్ళందరికీ వచ్చినాయా అదే అర్హులు అంటే వాళ్ళ ఉద్దేశంలో గులాబీ జెండా ఎవరు మోస్తే వాళ్ళు మాత్రం అర్హులు వాళ్ళకి ఎన్ని ఆస్తులైనా ఉండని ఎక్కడైనా ఉండని హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకొని ఎక్కడైనా చేయండి వాళ్ళకి వాళ్ళ సన్నిహితులకి ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి వేరొకరికి రావు ఎంతోమంది ఇప్పటికి ఇల్లు లేక కొన్ని కొన్ని ఏరియాల్లో గుడిసెలే కాదు చుట్టూ గుడ్డలు కట్టుకొని బతికే ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు మునగాల పోదాం మునగాళ్ళు ఇల్లు లేక మునగాల పోతే మునగాల్లో డక్కలి కులం వాళ్ళు దాదాపు 150 కుటుంబాలు ఉంటాయి వాళ్ళు ఆ తుమ్మ చెట్లు అది సర్కారు చెట్లు ఉంటాయి కదా వాటి కింద కుక్కలతోటి పందులతోటి సహజీవనం చేసే పరిస్థితి ఉంది పక్కనే డబుల్ బెడ్రూమ్లో నిర్మాణం జరుగుతుంది అది మాత్రం వాళ్ళకి కేటాయించరు అంటే వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు నాయకుడు వచ్చినా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ కార్యకర్తలో కూడా అర్హులకు మాత్రం వీరు ఎవరైతే డబ్బులు పెట్టి మళ్ళీ పార్టీ కోసం బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకు మాత్రమే అంటే ఈ ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఆ పార్టీ ఖర్చు పెట్టేటోళ్ళకి ఇంకొక ఊతం ఇచ్చే పరిస్థితి తప్పితే సామాన్య ప్రజానికి కానీ పేదలకు కానీ వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది పద్మావతి రెడ్డి ఉన్నారు అక్కడ సో మళ్ళీ ఆమెకి
టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ నుంచి. సో గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలోనే అధికారంలో ఉంది. సో ఇప్పుడు స్థానికంగా మల్లయ్య యాదవ్ ఉన్నాడు. రెండు ఇద్దరు బలంగా ఉన్నారు కదా, మీరు ఎట్లా కొట్లాడతారు? మీకు ఒక విషయం చెప్తున్నా, మల్లయ్య యాదవ్ నిత్యం ప్రజల్లో ఉంటున్నా ప్రజల్లో ఉంటున్నా అని చెప్పుకుంటాడు, ప్రజల్లో ఉండి మాత్రం ఏం చేస్తున్నావు? అదేవిధంగా ఉత్తమ్ పద్మావతి గారు, మీరు మీకు తెలిసి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు కోదాడకి ఎప్పటి నుంచి కనబడుతున్నారు? గత 2-3 నెలల నుంచి కనబడుతారు, అది కూడా రెగ్యులర్ కనబడలే. ఆమె గృహప్రవేశానికి లేకపోతే ఎక్కడన్నా పెళ్లిళ్ళు అయితేనో పేరెంటాలు అయితేనో వాటికి వస్తుంది, కానీ ఎక్కడ పోరాడుతుంది? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో మేమే పోరాడినాం, దళిత బంధు విషయంలో మేమే పోరాడినాం, గంజాయి మీద పోరాటం మేమే చేస్తున్నాం, ప్రతి దానికి పోరాటంలో మేము ముందుంటాం. టీఎస్పీఎస్సీ లీక్లో ఎంతో మంది నిరుద్యోగులు రోడ్డు పాలైతే వాళ్ళ తరఫున బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర స్థాయిలో పోరాడితే మేము స్థానికంగా పోరాడినాం. జీవో నెంబర్ 46 దాని ద్వారా ఎంతోమంది మన జిల్లా నుంచి ఎంతోమంది అప్లై చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ తరఫున మేము పోరాడేం చేసినాం. ప్రతి ఒక్క విషయంలో పోరాటంలో ముందుండేది బహుజన సమాజ్ పార్టీ. ఏదో అప్పుడు మాత్రమే ఆ ఎలక్షన్ సందర్భంలో మాత్రమే వచ్చి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి వాళ్ళు గెలవాలనుకుంటారు. డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు మళ్ళీ డబ్బులు సంపాదించే ఆలోచనలో ఉంటారు. మేము సిద్ధాంతాన్ని పోరాటాన్ని ప్రచారం చేసుకుంటాం. మేము పోయి మన హక్కులేంది, రాజ్యాంగం మనకి కల్పించిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఇంకా 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా బీరు బిర్యానీలకి లేకపోతే 500-1000 రూపాయల నోట్లకి ఓట్లేసే జనాన్ని తయారు చేస్తే మన సమాజం ఎటు పోవాలి? గంజాయి ఏంటి, గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి అసలు స్టోరీ ఏంటి? గంజాయి అనేది కోదాడ బోర్డర్లో, అంటే అవతల ఆంధ్రాకి కోదాడ మధ్యలో తెలంగాణ బోర్డర్ కోదాడ ఉంది కాబట్టి అక్కడ పరిస్థితులు ఏంటంటే ఈజీగా దాటియటానికి ఒక యంత్రాంగం కావాలి. ఆ యంత్రాంగం స్థానిక అధికార పార్టీ చేతిలో ఉంటుంది. వాళ్ళు దలుచుకుంటే లోపలికి వస్తుంది, లేకపోతే రాదు కదా. ఇప్పుడు కట్టడి ఎక్కడ చేస్తాం? సరిహద్దులో చేస్తాం. అటువంటి కట్టడి చేసే కోదాడ నియోజకవర్గానికి సరిహద్దు ఉంటే అక్కడ కట్టడి చేయకుండా తెలంగాణ మొత్తం విస్తారంగా పోతుంటే కారణం ఏంది? బోర్డర్ ప్రాంతాలే కదా, అక్కడ ఒక నాయకత్వం వహించే నాయకుడు ఏం నిద్రపోతున్నాడు? కోదాడలో మొన్న ఒక కానిస్టేబుల్ చెప్తుడు, అతను ఒక పిల్లగాడిని గంజాయి తాగుతున్నా అని మందలించి ఒక దెబ్బ కొట్టిండట. దానికి ఒక 3 పిల్లగాడు ఆయన పోయే దారిని చూసి మీదికి రాళ్ళు విసిరేసిరా డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ మీద. అయితే అనా ఆ రాయి నాకు ఇక్కడ తలరాని తర చూడదా, నా కుటుంబం ఏం కావాలంటుండు. అంటే గంజాయి అనేది ఒక యువకుల్ని ఎంత తీవ్రమైన పరిస్థితి తీసుకపోతుంది, అంత దుర్మార్గమైన వ్యవస్థను తయారు చేస్తే రేపు నా తమ్ముడు నా కొడుకే దానికి బానిస అయినప్పుడు దానికి బలైనప్పుడు నేను ఎంత బాధపడుతున్నా అది చెప్తుంటే ఎవడైతే గంజాయికి కీలక సూత్రధారులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? ఇక వ్యక్తిగత దాడులకు పోతారు. వ్యక్తిగతంగా మన ఏదో దాడి మూర్ఖులకు తెలవట్లే, ఎక్కడెక్కడో బతకడానికి నేను కోదాడ రాలే, కోదాడ నాది ఇప్పుడు చెప్తున్నా, కోదాడ గడ్డ పిల్లుట్ల శ్రీనివాస్ అడ్డ బరాబర్ చెప్తున్నా, నాకు అధికారం వస్తుందా రాదా కాదు, నా ఎంట్రిక కదిలితే కోదాడలో ఏం జరుగుతుందో చూపిస్తా నేను. అంతేగాని ఎవడో పనికి మాలని వాడిని ఒక నేను ఒక వేసుకొని వచ్చి ఎదవలందరూ తయారు చేసుకొని పెట్టుకుంటే నాయకుడు అయిపోడు. ఆయన మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తుండు చరిత్రల గురించి, నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో దిద్దాం, నేను ఆస్తులు పోగొట్టుకుని అదే ఆస్తులు నాకు ఇవ్వాలంటే 100 కోట్ల రూపాయలు నా ఇంటి పక్కనే ఉంటే మొత్తం నా పొలాలన్నీ అది ఇవ్వాల, కోడ మార్కెట్లో పెడితే 100 కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. మేము ఆస్తులు కోల్పోయి మేము రాజకీయాలు కానీ సేవ కానీ చేసినాం, నేను ఎక్కడ సేవ చేసినా 1 రూపాయి కూడా నేను దానం చేసినా చెప్పుకోవట్లే, ఎందుకు చెప్పుకోవట్లేదు అంటే అది నా కోదాడ ప్రేమ, నా ప్రేమ కోదాడ. అంటే ఇప్పుడు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని కొట్టాలంటే ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉండాలి, మరి పిల్లుట్ల శ్రీనివాస్ దగ్గర ఉన్నాయా అంత? అయితే పిల్లుట్ల శ్రీనివాస్కి జనబలం ఉంది. ఈరోజు ఏదో మనకి లోపల మనసులో ఒకటి పెట్టుకుని అధికార పార్టీ ఉంది కాబట్టి ఆయన ఏదో మాట్లాడితే కేసులు పెట్టేస్తారనే ఉద్దేశంతో కొంత స్తబ్దుగా ఉంటారు, కానీ అంతర్గతంగా నాకు సన్నిహితంగా ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు 100% ఈసారి మనకు అవకాశం ఉంటుందన్న. ఎందుకంటే వాళ్ళని చూసినాం, వీళ్ళని చూసాం, వాళ్ళ పరిపాలన చూసాం, వీళ్ళ మీ పరిపాలన ఇది బొల్లమ్మల యాదవ్ని చూసాం. ఆయన కూడా ఫస్ట్లో ఏదో సానుభూతి ఓటతో పెట్టుకు వచ్చిండు, కానీ నేను 20 సంవత్సరాలు కోదాట్లో ప్రత్యక్షం కళ్ళ ముందు చూస్తున్నాం. ఆయన చెప్పుకుంటూ వచ్చాం, కానీ మేము 20 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా మా కళ్ళ ముందు చూస్తున్నాం. మీ గురించి మాకు తెలుసన్నా, ఖచ్చితంగా ఒక సందర్భం అయితే మార్పు వస్తుంది, ఆ మార్పు వచ్చిన రోజు నీకే అవకాశం వస్తుంది అని చెప్పి నాకు మాటిస్తున్నారు. సరే, అది భగవంతుడి దయ. మనం ఏదైనా సరే కృషి చేయడం, ప్రయత్నం చేయడం, ఆశించడం తప్పులేదు. అది అంటే ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళకి ఎవరు కావాలి, ఎటువంటి వ్యక్తి కావాలని ప్రజలు నిర్ణయిస్తారు. గతంలో ఇప్పుడు ఇదే మల్లయ్య యాదవ్ హామీలు ఇచ్చిండో, ఏదైతే హామీలు ఇచ్చిండో, మినీ ట్యాంక్ బండ్ ఒకటి, మెడికల్ కాలేజ్ ఒకటి, సో వీటన్నిటిలో ఏది నెరవేరింది?
ఏది నెరవేరలేదు. మినీ ట్యాంక్ బండ్ జరగలేదు. ఇప్పుడు చెరువు కట్టబోయాలి. ఎందుకంటే ఆ చెరువు నిండినప్పుడు ఎక్కడ వరద బారిద్దో లేకపోతే కట్ట దిగితే ఎక్కడ మొత్తం కింద భూములు వెళ్ళిపోతాయో అని అంటే మొత్తం నాశనం అవుతాయో అని చెప్పి ప్రజలు అక్కడ ఉన్న కట్టని కంప్లైంట్ చేస్తే వచ్చి కట్టేసుకుంటారు. దాన్ని కూడా నువ్వు మినీ ట్యాంక్ బండ్ అంటే ఎట్లా, మినీ ట్యాంక్ బండ్ అంటే ఎట్లా ఉండాలి? మరి మీ సహచర మంత్రి ఉన్నాడు కదా సూర్యాపేటలో, సజ్జల చెరువను అదో ఇదో ఏదో తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి నీకెందుకు కావట్లేదు? రోడ్లు చక్కగా ఉన్నాయా? ఆ మధ్యలో చెప్తే లైట్లతో లైట్లు చూపిస్తాడు, డివైడర్ మీద లైట్లు. ఈ లైట్లు వేస్తే అభివృద్ధి, లైట్లు అవసరం, అందుకని అభివృద్ధి కాదు. అది అందంగా కనబడితే అభివృద్ధి అన్నట్టు కాదు, కడుపు నిండితే అభివృద్ధి అంటూ, కడుపు నిండి శక్తి వచ్చి నువ్వు సంపాదించుకునే స్థాయి వస్తే అభివృద్ధి. బహుజన్ సమాజ్ పార్టీ చెప్పేది కూడా అదే, కళ్ళబుల్లి హామీలతోటి ప్రజలను మభ్యపెట్టే పథకాలు కాదు. వాళ్ళు స్వశక్తులకు ఎదగాలి, వాళ్ళు స్వార్జితంగా సంపాదించుకోవాలి. నిన్న చూసాం 5 లక్షలు ఇస్తారంట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేనికి, ఇల్లు కట్టుకోవడానికి. వాళ్ళు 6 గ్యారంటీ లేదో ప్రకటించారు, అందులో ఒక గ్యారంటీ రాహుల్ గాంధీ ప్రకటించింది. అందులో ఒక గ్యారంటీ ఏంటంటే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారట. మేమేమంటున్నాం అంటే మీరు డూప్లెక్స్లు బంగళాలు కట్టుకుంటారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు 5 కోట్లు 10 కోట్లు పెట్టి కట్టుకుంటారు కదా, మా ప్రజలు 50 లక్షలు మినిమం 50 లక్షలు కట్టుకునే సామర్థ్యవంతమైన యువత కావాలని మేము కోరుకుంటున్నాం. దానికి ఉపాధి కావాలి, ఉద్యోగం లేకపోతే ఉపాధి కావాలి. వాళ్ళకి ప్రయోజకులు చేసి వాళ్ళని సమర్థవంతులుగా ఒక 50 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు మంచి చూసుకోవాలని కోరుకునే బహుజన సమాజ్ పార్టీ. మీరేమంటారు, మీ చేతి నుంచి ఇంట్లో నుంచి ఏదో ఇచ్చినట్టు దాన ధర్మాలు చేసినట్టుగా మీ ఫామ్ హౌస్లో ఏదో పండిస్తే తీసుకొచ్చి ఇచ్చినట్టుగా నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా, నీకు గ్యాస్ సిలిండర్ ఇస్తా, అవును ఇస్తాం, అన్నీ ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం. ఈ పథకాలు ఏంది, ఓట్ల కోసం పథకాలు పెడతారా? నీకు కావాల్సింది ఏంది, వ్యక్తిత్వ వికాసం కావాలి, యువత వికాసం కావాలి. యువత వికాసం కావాలంటే వాడు సమర్థవంతంగా వాడు సంపాదించుకునే తెలివితేటలు ఉండాలి. ఇప్పుడు ఆయన కూడా బీసీ కదా, ఎమ్మెల్యే ఉన్నాడు, బీసీ ఎమ్మెల్యే. సో ఆ క్యాడర్ మొత్తం మీ వైపు ఎట్లా తిరుగుతుంది, మరి ఎట్లా తిప్పుకుంటారు అంటే ఇదేమి అంటే నాకు అర్థం కావట్లేదు బాగా. అంటే ఒక బీసీ ఉన్నకాడ ఒక బీసీ ఉండకూడదని ఎందుకు అనుకుంటారు? ఒక రెడ్డి ఉన్నకాడ ఇంకో రెడ్డి పోటీ చేస్తుంది కదా. వాళ్ళ రెడ్లర్ ఇప్పుడు రెడ్డి రెడ్డికి సపోర్ట్ చేస్తాడు, కానీ బీసీ బీసీకి సపోర్ట్ చేస్తాడా అని అంటే నేను అనేది అట్లా కాదు. రెడ్డి ఉండే కొన్ని ఓట్లు, వాళ్లే రెండు వర్గాలే రెండు ఓట్లు రెండు రకాలు తీల్చుకున్నప్పుడు బీసీ అంటే 60% ఓటు బ్యాంక్. అది ఎవరైపోయినా మంచి అయితే, అంటే నేనేదో నాకు కావాలని కాదు, లేకపోతే మల్లయ్య యాదవ్ కావాలని కాదు, మంచిగా చెడా చూస్తారు. ఇప్పుడు కొన్ని కమ్యూనిటీలు ఉంటాయి, నా కులం నన్ను కూడా ఒక్కోసారి సపోర్ట్ చేయకపోవచ్చు, ఆయన కులం ఆయన్ని కూడా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ఓవరాల్గా ఓటు బ్యాంక్ వచ్చేటప్పటికల్లా సిద్ధాంతం ఏంది, రేపు ఈ వ్యక్తితో మనకు ప్రయోజనం ఏందని చూస్తారు. ఈయన ఫస్ట్లో ఎట్లా వచ్చిండు, ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు కూడా చూస్తారు. స్థానికుడు కాదా ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్? స్థానికుడు అంటే పుట్టిండు కలు ఏదో చిలుకూరులో ఎక్కడ చదువుకుండు, ఇక అప్పుడు పోయిండు, అది వాళ్ళ తాతలకి తండ్రులకి తెలుసు తెలియదు, నాకు కూడా తెలియదు. 2005 ఎండింగ్లో కోదాడు వచ్చిండు, అవి రావడం కూడా ఎట్లా వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చిండు, వచ్చిండు. మేము కొంతమంది ఆ రోజు కూడా తిరిగినాం, వస్తానికి బీసీ కాన్సెప్ట్ ఉండే మాకు, కానీ తిరిగినాం. కానీ కొంత మనిషి వ్యక్తిత్వం గురించి విలువల గురించి మనకు కూడా అర్థమవుతాయి కదా ఆ వయసులో, కొంచెం నచ్చలేదు మాకు, నచ్చక ఎన్నికైనా. తర్వాత మహబూబ్ జానీ గారు అని ఉండే కొంచెం నైస్ పర్సన్ అయినా, ఆయనతో జర్నీ కొనసాగించాం. ఆ రోజే ఈయన అందరిని కలుపుకొని పోయినట్టయితే ఆ పరిస్థితి ఎట్లుండేదో. సో ఇది మొత్తానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ, సో ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యేగా బుల్ల మల్లయాదవ్ ఉన్నాడు. సో ఈయన కూడా పిల్లుట్ల శ్రీనివాస్ కూడా బీసీ నేత, ఆయన కూడా బీసీ నేత. సో మరి ఆ క్యాడర్ని మొత్తం కూడా ఎట్లా తిప్పుకుంటాడు ఈయన వైపు? సో కోదాడన అడ్డా అంటున్నాడు, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ ఉత్తమ్ పద్మావతి గారు రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఎవరిని కూడా నమ్మే పరిస్థితుల్లో అక్కడ పబ్లిక్ లేరు. కొత్త తరాన్ని కోరుకుంటున్నారు, కొత్త పార్టీని కోరుకుంటున్నారు. నేను ప్రజల్లో ఉండే వ్యక్తిని, ఎప్పుడు కూడా నాకు పట్టం కట్టండి, ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తే కోదాడ ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తానని ఆయన వర్షంలో ఆయన చెప్తున్నాడు. చూద్దాం కోదాడ ప్రజలు ఎవరికి పట్టం కడతారు. కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్, మన తొలి వెలుగు, హైదరాబాద్.